నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఎలా వచ్చారు? మన గ్రామంలో ఎప్పటి నుంచో సేంద్రీయ వ్యవసాయం చేయించుతున్నాం కదండి, దాని గురించి ఇంకా రైతుల్లో అవగాహన కల్పించడానికని ఈరోజు మన గ్రామం వచ్చామండి. వర్షాలు లేవు, బోర్లల్లో నీళ్ళు రావట్లేదు, ఏ వ్యవసాయం చేస్తామండి? పంటకి ఈరోజు నీరు పెడుతుంటే రేపొద్దుటి తేమ మారిపోతుందండి. ఈ సాలిసాలిన నీళ్ళ వల్ల పంటలు వేయటమే కానీ నష్టపోతున్నాం అండి. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఉంటే దాన్ని ఆశ్రయిస్తాం, చెప్పండి. తప్పకుండా చెబుతామండి. దీన్ని మల్చింగ్ పద్ధతి అంటారు, లేదా దీన్నే ఆచదన కూడా అని అంటారు. మల్చింగ్ అంటే ఏంటండి మాకు చెప్పండి. మీ తోటలోకి వెళ్దాం పదండి, ఈ మల్చింగ్ గురించి ఎవరించి అన్ని చెప్తాం. కూర్చోండి, మల్చింగ్ గురించి అన్ని వివరంగా చెబుతాను. మల్చింగ్ అంటే ఎండ నుండి, వర్షం నుంచి, చలి నుండి మన శరీరాన్ని, వస్త్రాలతో ఎలా కప్పుకుంటామో అదేవిధంగా ఆకులు అలమలతో మొక్కలతో భూమిని కప్పి రక్షించుకోవడాన్ని మల్చింగ్ అని అంటారు. ఈ మల్చింగ్ ఏ విధంగా చేయాలండి? ఈ మల్చింగ్ మూడు విధాలుగా చేసుకోవచ్చునండి. మొదటిది సజీవ ఆచ్ఛాదన, రెండవది మృదు ఆచ్ఛాదన, మూడవది కాష్ట ఆచ్ఛాదన. ఏమండి ఈ మూడు పద్ధతుల గురించి మాకు వివరంగా చెప్తారా? మీకు మేము అవగాహన కల్పించే విధంగా చూపిస్తాము, రండి. మృదా ఆచ్ఛాదన అంటే భూమితో భూమిని కప్పి ఉంచడాన్ని మృదా ఆచ్ఛాదన అని అంటారు. రెండు అంగుళాల నుంచి నాలుగు అంగుళాల లోపు మట్టిని త్రవ్వి మట్టితోనే కప్పి ఉంచడాన్ని మృదు ఆచ్ఛాదన అంటారు. ఈ విధంగా చేయడాన్నే మృదా ఆచ్ఛాదన అంటారు. రెండో పద్ధతి కాష్ట ఆచ్ఛాదన అంటారు. దీన్ని ఎలా చేయాలండి? పంట మిగుళ్ళతోనూ, ఎండిన ఆకులతోనూ, గడ్డితోనూ కప్పి ఉంచటాన్ని కాష్ట ఆచ్ఛాదన అంటారు. ఈ విధంగా చెట్ల చుట్టూ పంట మిగుళ్ళతోనూ భూమిని కప్పుకోవాలి. ఇదే విధంగా భూమిని గడ్డితో కూడా కప్పుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ విధంగా చేయటం వల్ల ఎండ వేడి భూమికి తగలకుండా ఉంటుంది, నేలలోని తేమ శాతం కూడా ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కలుపు కూడా నివారించుకోవచ్చు. మరియు వర్షము పడినప్పుడు వర్షపు నీరు బయటికి వెళ్లకుండా ఈ విధంగా ఆచ్ఛాదన చేయటం వల్ల భూమిపై నీళ్లు ఎక్కువసేపు తచ్చాడుతూ భూమిలోకి ఇంకుతాయి. ఈ విధంగా చేయడం వల్ల భూమిలోని నీటి శాతం కూడా పెరుగుతుంది. మూడో పద్ధతిని సజీవ ఆచ్ఛాదన అంటారు. సజీవ ఆచ్ఛాదన అంటే ఏంటండి? సజీవ ఆచ్ఛాదన అంటే ప్రధాన పంటలో అంతర పంటగా మినుము, పెసర, ఉలవను చల్లుకుని
భూమిని కప్పి ఉంచడాన్ని సజీవ ఆచ్ఛాదన అంటారు. ప్రధాన పంట ఏకదళ బీజం అయినప్పుడు అంతర్ పంట ద్విదళ బీజం అయి ఉండాలి. ప్రధాన పంట మామిడి అయినప్పుడు అంతర పంటగా మినుముని చల్లుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ ప్రధాన పంటలో అంతర పంట వేయటం వల్ల ఈ ప్రధాన పంటకి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కకి తేమ శాతాన్ని సక్రమంగా అందిస్తుంది. ఈ మల్చింగ్ అనేది ఏ పంటలలో వేసుకోవచ్చు అండి? ఈ మల్చింగ్ అన్ని రకాల కాయగూరల మొక్కల్లోనూ, తీగజాతి మొక్కల్లోనూ, పండ్ల మొక్కల్లోనూ వేసుకోవచ్చు. మల్చింగ్ అనేది ఈ పద్ధతిలోనే వేరే పద్ధతిలోకన్నా చేసుకోవచ్చు అండి? ఈ మల్చింగ్ అనేది పంట మిగులుతోనూ, గడ్డితోనూ, ఈ అంతర పంటలతోనే కాకుండా ఇప్పుడు నూతనంగా ప్లాస్టిక్ కవర్ల ద్వారా కూడా మల్చింగ్ పద్ధతి చేస్తున్నారు. ఈ పద్ధతులు చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మల్చింగ్ పద్ధతులు చేసేటప్పుడు మొక్కకు గాలి, నీరు, వెలుతురు అందేలాగా అమర్చుకోవాలి. ఈ మల్చింగ్ పద్ధతుల ద్వారా మనకి నీరు అందకపోయినా కొంతకాలం భూమిలో తేమ శాతం ఉంటుంది, కనుక మొక్కకు ఎటువంటి హాని జరగదు. ఈ మల్చింగ్ చేసే పద్ధతులలో ఏ పద్ధతి మంచిదండి? ఈ మూడు పద్ధతులు మంచివేనండి. కవర్తో చేసే పద్ధతి ఖర్చుతో కూడింది కాబట్టి పంట మిగులతోనూ, గడ్డితోనూ, ఈ అంతర పంటలతోనూ చేయడం ద్వారా రైతుకు ఖర్చు లేని పని. మా పంటలకు మేలు చేసే ఈ మల్చింగ్ పద్ధతుల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.